హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆధునిక ప్రపంచంలోని గందరగోళానికి దూరంగా ఉన్న నాగాలాండ్ని జులేకి విలేజ్ చూడబోతున్నాం. కొనోమా విలేజ్ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. యాక్చువల్గా కొనోమా విలేజ్ తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ ఇది. కొనోమా విలేజ్ వీడియో తర్వాత రావాల్సిన వీడియో ఇది. మేము కొనోమా విలేజ్ నుంచి డైరెక్ట్గా నైట్ జులేకి విలేజ్కి వచ్చాము. బట్ వీడియో మాత్రం ఇది లాస్ట్లో పెడుతున్నాను నేను. అండ్ నాగాలాండ్ ట్రిప్లో ఇదే నా చివరి వీడియో. వెల్కమ్ టు జులేకి విలేజ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది. మేము స్టే చేసిన హోమ్ స్టే ఇది. ఆ సౌండ్స్ వింటున్నారా? న్యాచురల్ అలారం. ఇంతకుముందు మన విలేజెస్లో వినేవాళ్ళం, ఇప్పుడు మిస్ అవుతున్నాం ఆ న్యాచురల్ అలారం. చూస్తున్నారు కదా, ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఏమీ ఉండదు. నైట్ కొనమా విలేజ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఏముండదు. ఇంకా మా గ్రూప్ మెంబర్స్ ఇంకా ఎవరు అటు ఇంకా పడుకొని ఉన్నట్లు ఉన్నారు. చలి మాత్రమే మామూలుగా లేదు, చేస్తుంది అసలు. ఇంకా నైట్ ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇక్కడ అంతా ఎక్కువ హైజీన్ ఫుడ్డే ఉంటుంది. హౌసెస్ హోమ్స్టేస్ అయితే అంత లగ్జరీగా ఉండవు అనమాట, కానీ ఉన్నంతలో బాగానే ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు మెయిన్ థీమ్ అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఉపాధి ఆదాయం కోసం, టూరిస్ట్ ద్వారా ఆదాయం వచ్చేట్టుగా చేయడము. సో వాళ్ళు ముందుగానే క్లియర్గా చెప్తారు లగ్జరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎలా అయితే వాళ్ళు ఆతిథ్యం ఇస్తారో అలాగనే స్వీకరించండి. మీరు వేరే చోట్ల ఆతిథ్యాన్ని మాత్రం ఆచరించి ఆ ఆచారాలను ఆ పద్ధతులను ఇక్కడ మీరు జపించకండి అండి. ముందుగానే అన్ని రూమ్స్లోనూ ఒక బోర్డు పెట్టింటారు. మా హోమ్స్టే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మెయిన్ ఇక్కడ ఉన్న ట్రైబ్స్ వాళ్ళని అలాగే వాళ్ళకి ఆదాయం టూరిస్ట్ ద్వారా సమకూర్చాలి. వాళ్ళ ఆచారాలను మాత్రం అలాగే ప్రిజర్వ్ చేసుకొని అలాగే ఉండాలి. కొత్త ఆచారాలను వీళ్ళు అలవాటు పడకూడదు అనేసి మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళది. ఇక్కడ చిన్న జలపాతం ఉన్నట్లు సౌండ్స్ వస్తున్నాయి. చిన్న నది జలపాతమా చూడాలి. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మాటలు గట్టి మాట్లాడలేకపోతున్నాను. ఇంకా చాలా కోల్డ్ ఉంది అసలు. ఎంత చలి ఉందంటే ఫ్రీజ్ అయిపోతుంది చేయాలి ఒకటి. హాయ్, ఇక ఈ విలేజ్లో 34 హౌసెస్ ఉన్నాయంట. వీళ్ళే ఇక్కడికి వచ్చే టూరిస్ట్కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. ఇక వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి నాగమీస్. అండ్ చాలామందికి హిందీ కూడా అర్థమవుతుంది, ఆ హిందీలో కూడా మాట్లాడుతున్నారు. బట్ ఇక వీళ్ళు ఎక్కువ నాగమీస్లో మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తారు. ఓన్లీ టూరిస్ట్తో మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఇంకా ఇది ట్రెక్కింగ్కి వెళ్ళి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నాగమీస్ సింపుల్. ఎక్కడ చూడ నాకు ఈ సింపుల్ కనిపిస్తుంది ఎక్కువగా. దీని గురించి కూడా నేను వివరిస్తాను తర్వాత మీకు. అవతలకి వెళ్ళి కూడా ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో. వే సైడ్ హోటల్ ప్యూర్ ఆర్గానిక్. సో ఈ విలేజ్ ఆర్గానిక్ ఫుడ్కి పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ కొనమా విలేజ్ నుంచి 17 కిలోమీటర్స్. బట్ రోడ్ చాలా అధ్వానంగా ఉంది, జర్నీ భయానకం. వే టు ప్యాడీ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ ఎంట్రన్స్ కవర్ చేసుకొచ్చిన తర్వాత ప్యాడీ ఫీల్డ్స్కి వెళ్ళాం. ఎంట్రన్స్ బట్ పీపుల్ హియర్ చాలా ఫ్రెండ్లీ, హాస్పిటాలిటీ సో గుడ్. రాత్రి మనం ఇక్కడి నుంచి వచ్చాం కొనమా. సో 20 కిలోమీటర్స్, ప్లేస్కి 17 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, 20 అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ 20 కిలోమీటర్స్ మాత్రం వేస్తాం. వా, నైట్ మేము వచ్చినప్పుడు అంతా లైటింగ్ లేదు కాబట్టి మిస్. ఓకే, మార్నింగ్ చూడండి. వా, వెల్కమ్ టు జులేకి మా విలేజ్, అండ్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ విలేజ్.
వీఆర్ కమిటెడ్ టు కీపింగ్ ద విలేజ్ క్లీన్. ఇది వీళ్ళ మెయిన్ విలేజ్ గురించి. టూరిస్ట్ ఓకే, ఇది ఎంట్రన్స్. డు నాట్ లిటర్. సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరికి, ఇవి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్ టూరిస్టులకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అవి కొంచెం క్లియర్గా లేవు. అది సింపుల్గా స్థానికులను స్థానికుల ఆతిథ్యాన్ని గౌరవించడం మెయిన్ సారాంశం. ఈ నాగాలాండ్ థీమే ఇదన్నమాట. సో మీకు ఇంతకుముందు చెప్పడం కదా, నాగాలాండ్కి రావాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ని మనం ముందే అప్లై చేసుకోవాలి, ఐఎల్పి. నాకు ఫస్ట్ ఇది వినకని మన ఇండియాలో కూడా పర్మిషన్ తీసుకోవాలి అనిపించింది. ఎస్ వీళ్ళు దాని గురించి తర్వాత చెప్తాను కానీ టూకీగా ఇక్కడ నోటీస్. ఫ్లవర్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, డివాల్డర్స్ విల్ ప్యానలైజ్డ్ బై ది విలేజ్ అథారిటీ. ఓకే, తప్పలేదు, కొన్ని రూల్స్ పెట్టాల్సిందే. ఇది కూడా హోమ్స్టే. ఓ టప్ ఇక్కడ కూడా టాటా ట్రస్ట్ స్టే, బ్యూటిఫుల్ హోమ్స్టే. బట్ మ్యాక్సిమం వీళ్ళు ఇతరులను అలో చేయరు, బట్ ఏమో సపోర్ట్ తీసుకున్నారేమో నేను అనుకుంటున్నాను. సో మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇక్కడ వీళ్ళ సంస్కృతిని ప్రిజర్వ్ చేయాలి, బయట వాళ్ళు వస్తే అది డిస్టర్బ్ అవుతుంది ఆ ఉద్దేశంతో కొన్ని షరతులు పెట్టి. ఓకే, ఇక్కడ కింద ప్యాడీ ఫీల్డ్స్ అన్నారు కదా, అక్కడ చూసేద్దాం. జూలకే ప్యాడీ ఫీల్డ్స్ బోర్డ్ ఇక్కడ అక్కడ ఉంది. ఓకే, మొత్తం ఈ నాగాల్యాండ్లో 17 తెగలు ఉన్నాయంట. అందులో లాస్ట్ ఇయర్ ఈ హార్నబిల్ ఫెస్టివల్కు 3 తెగలు రాలేదంట. ఎందుకంటే ఆ 3 తెగలు అనేది వాళ్ళు సపరేట్ స్టేట్ కావాలనేసి లాస్ట్ టైం వాళ్ళ హార్నబిల్ ఫెస్టివల్లో పాల్గొనలేదంట. నైట్ మాట్లాడుకున్నప్పుడు విషయం చెప్పారు. ఆ దేశంలోనే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు ఆ హార్నబిల్ ఫెస్టివల్ని. మనం అక్కడ అన్ని ట్రైబ్స్ యొక్క వాళ్ళ సంస్కృతి, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళు వాడిన వెపన్స్, సో ఇలా మనం అన్నీ వాళ్ళ ఫుడ్డు, సో అన్నీ మనం హార్నబిల్ ఫెస్టివల్లో చూడబోతున్నాము. వా కోనమో విలేజ్లో కూడా మనకి ప్యాడీ ఫీల్డ్స్ చూసాము. నాకు అది ఫీల్డ్స్ని చూడగానే బాలీలో ఇలాంటి ప్యాడీ ఫీల్డ్స్ కోసం చాలామంది వెళ్తుంటారు. ఇండియాలో అన్ని రకాల దేశాలకు సంబంధించిన స్పాట్స్ ఉన్నాయండి. అన్ని రకాల ఫారిన్లు కలిపితేనే ఒక భారతదేశం అవుతుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి మన ఇండియాలో. సి బాలికి ఏం తక్కువ అయితే. నైట్ కొనమో విలేజ్లో కూడా చూసాం కదా నిన్న. ఓ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్లున్నారు అక్కడికి. చూడండి ప్రకృతిలో పక్షుల కిలకిల రావాలి. ఒక పక్క మనం ఎప్పుడో వినేవాళ్ళము అసలు చిన్నప్పుడు ఓ విలేజెస్లో ఉండేటప్పుడు కోడికోత, ఆ సలేరు యొక్క చప్పుడు చూడండి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్, అదే ప్రకృతి అంటే. నుంచి ఎలా వచ్చేటప్పుడు అయితే వచ్చేసాను, ఏటవాలుగా ఉంది. ఓకే, ఫుల్ టైర్డ్ అప్ కొద్ది దూరానికి. సో ఇక్కడ ప్రతి ఇల్లు హోమ్స్టేని, బికాస్ వాళ్ళకు ఆదాయం రావాలి కదా. సో ఇక్కడ పండించిన పంటలు, చికెన్ కూడా చాలా బాగుంది. అసలైన నాటుకోడి ఇక్కడ టూరిస్టుల కోసం నాటుకోడి కూడా చూసారు. చూసారు ఎక్కడ చూడు, నాటుకోళ్ళు చూస్తున్నారు అంత టూరిస్టుల కోసం. ఇక్కడే పండించిన పంటలతో పాటు నాన్ వెజ్ల కోసం చికెన్, అన్నీ కూడా హైజీన్, అన్నీ కూడా సరే ఆర్గానిక్, చాలా బాగుంటాయి అంత. అండ్ రాత్రి మాత్రమే చాలా మా అందరం చిచ్చాట్ చూడాలి. డిన్నర్ టైం వెరీ మెమరబుల్ మూమెంట్స్. ఇంకో గ్రూప్ యొక్క హోమ్స్టే. చూసి ఇక్కడ కావాల్సిన చిన్న కూర గుమ్మడికాయ అన్నీ ఇక్కడ. బాగుంది ఇక్కడ మెయిన్ చెప్పాలి. ఓకే, ఇంకా ట్రెక్కింగ్కి వెళ్తాం.
అందరూ రెడీ అవుతున్నారు మా గ్రూప్ సభ్యులందరూ. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, సో గ్రూప్తో కలిసి ఇప్పుడు కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ సులమన్, గుడ్ మార్నింగ్. ఇదే మన హోమ్స్టే, నేనున్న హోమ్స్టే. ఓకే, సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్. ఓకే, సపోర్ట్ చేస్తున్నాను. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎన్ఐడి, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంట. ఓకే ఓకే ఓకే, సో టాటా వాళ్ళు సపోర్ట్తో ఇక్కడ అథారిటీ వాళ్ళు రూమ్, సో ప్రతి రూమ్లోనే ఇలాంటివి ఏర్పాటు చేశారు. కీ క్లోజ్ టు నేచర్స్ హాట్ ట్రెక్ టు అన్ ఎక్స్ప్లోర్డ్ రోడ్స్ ఇన్ నాగాలాండ్, ట్రెక్కింగ్ పాయింట్స్ ఎక్స్పీరియన్స్, నాగా హాస్పిటాలిటీ అండ్ కమ్యూనిటీ గెస్ట్ హౌసెస్ అండ్ హోమ్స్టేస్. ఫస్ట్ టైం టు విజిట్ అక్టోబర్ టు ఏప్రిల్. అవుటర్ 9 తర్వాత సైలెన్స్ మెయింటైన్ చేయమని. ఇంకా ప్రతి రూమ్లో ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇంకా ఇది వాళ్ళు ఫుడ్ గ్రైన్స్ని క్యారీ చేసుకునే సాంప్రదాయమైనది. అండ్ కొన్ని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు గెస్ట్ కూడా మెన్షన్ చేశారు. ద గోల్ ఆఫ్ ద హోస్టల్ ప్రోగ్రామ్ నాట్ ది కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఆఫ్ డజులేకే విలేజ్ ఈజ్ టు ఆఫర్ అవర్ గెస్ట్ ది ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ ట్రూ నాగాల రూరల్ లైఫ్ త్రూ ద ఐస్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్ అండ్ సేమ్ టైమ్ ఎనేబుల్ ద హోస్ట్ ఫ్యామిలీ టు ఎర్న్ సమ్ అడిషనల్ ఇన్కమ్. ఓకే, ఏమైనా ప్రీవియస్గా అనుకున్నాం కదా. ద ఫోకస్ ఇస్ ఆన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ హోస్ట్ అండ్ గెస్ట్ యాజ్ అ వే టు ఎన్హాన్స్ అండ్ ఎక్స్చేంజ్ కల్చరల్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. కీప్ ఇన్ మైండ్ దట్ హోస్ట్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ప్రొఫెషనల్ లిటరేట్. ఓకే ఓకే, దిస్ ద పాయింట్. ఇన్ ద హోటల్ సోర్స్ అండర్స్టాండ్ హ్యావ్ బీన్ ఎంకరేజ్ టు అవాయిడ్ ఆల్టరింగ్ దేర్ లైఫ్ స్టైల్స్. ఓల్డ్ చూడండి, ఆల్టరింగ్ దేర్ లైఫ్ స్టైల్స్ టు సూట్ గెస్ట్ నీడ్స్. అది వాళ్ళని పాత ఆచారాలను డిస్టర్బ్ చేయకుండా చాలా మంచి వర్డ్ యూస్ చేస్తారు, ఆల్టరింగ్ దేర్ లైఫ్ స్టైల్స్. ఓకే, ఓ ఎంకరేజ్ యూ ట్రై ఇన్వాల్వ్ ఇన్ యువర్ హాస్ట్ ఎవరి లైఫ్ అండ్ పార్టిసిపేట్ డ్యూరింగ్ కుకింగ్ గార్డెనింగ్ ఎక్సెట్రా. నైస్, హాస్ట్ ఫ్యామిలీస్ విల్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ మీల్స్, లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్, క్లీన్ అండ్ ప్రైవేట్ అకామిడేషన్, క్లీన్ టవల్స్ అండ్ షీట్స్, యాక్సెస్ టు క్లీన్ బాత్రూమ్, కన్వర్సేషన్ గెస్ట్ అండ్ క్లోజ్ ఇంట్రాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, విజిటెన్స్ ఆర్ స్పెషల్ నీడ్స్ కెన్ బి క్రియేటెడ్ టు అవర్ విజిటెన్ ఆప్షన్స్ లిమిటెడ్ గెస్ట్ మిస్ ఇన్ఫార్మ్ ఎనీ డైటరీ నీడ్స్ ఫెల్ టు డూ సమ్ రిజల్ట్ ఇన్ దిస్ మిస్ నాట్ బి మెట్ ది ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎక్సైటెడ్ టు బి వెల్కమింగ్ యూ ఇన్ టు దర్ లైఫ్స్ అండ్ హోమ్స్. ది హోస్ట్ ఫ్యామిలీ విల్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు మీట్ యువర్ నీడ్స్ అండ్ ఇన్స్టిట్యూ కంఫర్టబుల్ అండ్ మెమరబుల్ స్టే ఇన్ దర్ హోమ్. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ నాట్ రాయల్ ప్రొఫెషనల్స్. విషింగ్ యూ ప్రెజెంట్ అండ్ మెమరబుల్ స్టే. నైస్. చూస్తున్నారు, నైట్ ఇచ్చిన 9 o'clock అట్లా మాకు ఇచ్చిన హాట్ వాటరు ఇంకా హాట్గానే ఉన్నాయి. ఇదేం ప్లస్ బాబు, ఇంత కూల్ టెంపరేచర్లో సి వీడియో ఆఫ్ చేసింది నేను, మళ్ళీ వాటర్ చూసి చూపిద్దామని మళ్ళీ ఆడి ఆన్ చేశాను. ఇప్పుడు టైం 6:15 అవుతుంది. ఓ చూడండి, ప్రిన్స్ ఆఫ్ ఇంత పెద్ద చెట్టు. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఇక్కడ పండిస్తున్నారు. వావ్, సీ ద బ్యూటీ. గ్రూప్ మెంబర్స్ ట్రెక్కింగ్ వెళ్ళాను. ఓ, ఇంకా ప్లేస్ ఇతరులు కూడా ఉన్నారు. వెజిటబుల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అండ్ రుచులకి నో ఎంట్రీ వితౌట్ పిక్నిక్ క్యాంపింగ్. ఓకే, వీఆర్ క్లోజ్డ్ ఆన్ సండేస్, డూ నాట్ లిటర్. సో పర్మిషన్ గురించి అయితే మంగ ఆయన ట్రిప్ లీడరే చూసుకున్నారు. హెల్ప్ నేచర్ ప్రొటెక్ట్ సోయిలింగ్ అండ్ లెవలింగ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. డ్రైనేజ్.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనుకుంటాను అది. ఏం జబ్బులు వస్తాయి, అందరూ బాగానే ఉన్నారు. ప్రకృతి గొడవలు ఇక్కడ నుంచి చూడండి, ఒక్క రేంజ్లో ఆ సూర్యకిరణాలతో కొండ బంగారు కొండలాగా ఎలాగ మెరిసిపోతుంది. అసలు కొంచెం బాగుండదు. ప్యాడీ ఫీల్డ్స్ వాటర్ ఉంటే ఇంకా అదిరిపోయేది అసలు. చూసాం కదా, పైన టాప్లో మాత్రమే ఉన్నాయి సూర్యకిరణాలు, మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ వచ్చాను చూడండి. ప్రకృతి మారే చూడండి, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉంది. టాప్లో ఉన్నది చిన్న చిన్న, మేము ఇక్కడ వచ్చే లోపల కొంచెం పూర్తిగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కవర్ చేస్తాను. చిన్న బ్యూటిఫుల్ ఉన్న వనరుల్లోనే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రకృతిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే అందరిలోనూ రావాలి, ఒక్కరిలో ఇక్కడున్న ఉన్న ఈ ఫ్యామిలీస్ అంతా ఒక మాట మీద ఉంటేనే. ఆర్గనైజర్గా ఉన్నాయి చూడండి కాలువలు, సో ఎత్తు నుంచి డౌన్కి ఆర్గనైజర్గా అన్ని పొలాలకు నీరు అందేటట్టు ఎక్సెస్ వాటర్ మళ్ళీ ఆ కాలువలో కలిసిపోతుంది. వావ్, డైమండ్ లాగా వెలిగిపోతున్నాడు అసలు. సి వావ్, అమేజింగ్. హిస్ బాస్కింగ్ ఇన్ ద సన్ జస్ట్ లైక్ us. ఇక్కడ ఒక చోట మాత్రమే ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుందంట, సో వాళ్ళు మొబైల్ ఇక్కడ పెట్టారు. పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఊళ్ళల్లో మనం ఇలా చలికాలంలో మార్నింగ్ చలిమంటలు వేసుకొని అందరూ అక్కడ కూర్చొని చలిమంట దగ్గర ఓల్డ్ ఐ మిస్ దట్ ఓల్డ్ గోల్డెన్ డేస్ అనిపించేటట్టుగా ఉంది ఇక్కడ వాతావరణం. సో అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే, ఆ జ్ఞాపకాలు అంతా రికలెక్ట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయినాయి. ఇక్కడ మాత్రం ఆ రోజులు మళ్ళీ జ్ఞాపిక తెచ్చానమాట. ఇక్కడ హోస్టల్ ఆల్మోస్ట్ తను టీ అడిగాను, వెరీ పొలైట్ పీపుల్, థర్డ్ బ్లాక్ టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, సో కూర్చోమని చెప్తున్నారు తను.
వెరీ 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 పొలైట్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సిటీ అడిగాం, ఎక్కువ వీళ్ళు బ్లాక్కి తాగుతారు. వాళ్ళు నా కోసం టీ అడిగి చేసిస్తున్నారు అనమాట, ప్రిపేర్ చేసిస్తున్నారు. నలుగురు ఐదు మంది గెస్ట్లకు అకామిడేట్ చేయగలరు అనమాట, ఒక హౌస్ సైజ్ని బట్టి. సో ఒక ఐదు మందికి అయితే ఈజీగా, ఐదు ఆరు మంది ఒక చోట అకామిడేట్ చేస్తున్నారు. టీ అడిగాను కదా, తను ఇక్కడ లోకల్ తనది చేశారంట. దీని పేరు నాగామూరి. సో లోపల తీసుకుంటారా అంటే నేను లేదు బయట తీసుకెళ్తాను అన్నాను. సో ఒకసారి టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉందో. ఒకసారి తనే తయారు చేశానని చెప్తున్నారు. మురుమురాల టైప్లో ఉన్నాయి, కొంచెం హార్డ్గా ఉన్నాయి అంతే. నైస్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ జులోకే విలేజ్. జులోకే విలేజ్ నుండి కోహిమర్ వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ఫారెస్ట్ చూడండి, బ్రోకోలీ టైప్లో ఉంది. నైట్ చూడలేదు, ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. అలాగే వెళ్ళేదారిలో మనం కొనోమ విలేజ్ చూద్దాం. అలాగే రెండు వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ వ్యూ పాయింట్స్ దగ్గరే నాగాకు సంబంధించిన మోన్యుమెంట్స్ ఉన్నాయి. ఒక మోన్యుమెంట్ చూస్తే ఒకంత నాకు బాధేసింది. అక్కడ ఏం రాసి ఉందంటే, నాగాస్ ఎన్నటికీ ఇండియాలో భాగం కాదంట. అప్పట్లో వీరు ఇండియాలో కలవకుండా పోరాడారంట. వారికి తెలియదేమో, వారికి తెలియదేమో, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇండియన్ అని అనిపించుకోరు. కొన్ని చోట్ల ఇలాంటి దృశ్యాలు మనసుకు బాధ కలిగించాయి. పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ. వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంది. నాగాలాండ్ ట్రిప్ మాత్రం మాకు ప్రత్యేకం. అలాగే దిమాపూర్ ఎయిర్పోర్ట్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్లో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ. జై హింద్.